హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్ గురువు స్వరూపానంద స్వామికి చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొట్టారు సార్. అంటే ఆయన 15 ఎకరాలు జగన్ గారు హయాంలో ఇచ్చారు స్వరూపానంద స్వామికి. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మొన్న మనకి ఇది నాకు చూసినప్పుడు రాజుల కాలంలో కూడా ఒక రాజు ఓడిపోతే వాళ్ళ గురువులు వాళ్ళందరూ దేశాలు బట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ఆ రాజగురువుల్ని దెబ్బ కొట్టడం అనేది కూడా ఒక స్ట్రాటజీలో భాగం. ఒక్కోసారి రాజగురువుల్ని వీళ్ళు ముందుగానే తమ వైపు తిప్పుకుంటారు. రాజుల కాలంలో ఇలాంటి స్టోరీలు మనం చాలా చరిత్రలో వింటుంటాం. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా ఏమైంది, ఈ స్పిరిచువల్ గురువులు వీళ్ళు రాజకీయ గురువులాగా మారిపోయారు. సో ఏదో ఒక పార్టీతో అధికారంలో, ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీతో వీళ్ళు ఉండడం, దాని నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానంగా ఫండ్స్ కోసమే, ఆశ్రమాలకు ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా వీళ్ళకి ప్రైవేట్ ఫండ్స్ కూడా బాగా వస్తాయి, కానీ దాంతో సాటిస్ఫై కారు వీళ్ళు. సో దాంతో గవర్నమెంట్ నుంచి అయితే పెద్ద ఎత్తున వీళ్ళకి వస్తాయి. రెండోది విస్తరణకు బాగా అవకాశం ఉంటుంది ఎక్స్టెండ్ అవ్వడానికి. సో దాంతో వీళ్ళు ముఖ్యమంత్రిని పొగడ్డాము, ముఖ్యమంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ పరిస్థితి ఏమైందంటే బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో ఒక మోడల్ని వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఆ మోడల్ ఏంటంటే హిందూ మోడల్ ఆఫ్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్లో హిందూ మతానికి అనుకూలమా వ్యతిరేకమా అన్న ఒక దీన్ని, ద్వంద్వ దీన్ని వాళ్ళు తీసుకొచ్చేసారు. సో మేము హిందూ మతానికి అనుకూలము, నువ్వు హిందూ మతానికి వ్యతిరేకి అని ప్రతిపక్షాలని వాళ్ళు నిందించడం మొదలుపెట్టారు. దాంతో ప్రతిపక్షాలు అనివార్యంగా మేము కూడా హిందూ మతానికి అనుకూలమే అని ఒక చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అందువల్ల చాలామంది రీజనల్ నాయకులు ఏం చేశారంటే బీజేపీ కంటే మేము ఎక్కువ హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఇలాంటి మఠాధిపతులను పట్టుకోవడం, వాళ్ళని ప్రోత్సహించడం అనేది చేయడం మొదలుపెట్టారు. మనకి ఇక్కడ కేసీఆర్ని చూసాం కదా, అనేక సార్లు నేను బీజేపీ కంటే కూడా పెద్ద హిందువునని చెప్పేవాడు. ఆయన చివరికి చిన్నజీయర్ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రకరకాల ఇవి చేయడం మొదలుపెట్టాడు. యాగాలు, యజ్ఞాలు పెద్ద ఎత్తున, మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఏదన్నా మధ్యగోళ్ళకి వెళ్ళిపోయామా అనిపిస్తుంది కేసీఆర్ని చూస్తే. అలాగే ఆయన రాజశ్యామ లేగం అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోజుల తరబడి చేయడం, ఈ వ్యవహారాలన్నీ ఆధునిక డెమోక్రసీలో నడిచింది. యాక్చువల్గా మన రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది, మతాతీతమైన రాజ్య వ్యవస్థ ఉండాలి. అంటే రాజ్యాంగం ప్రకారం మనల్ని పరిపాలించేవాళ్ళు ఏ మతానికి స్పెషల్గా పనిచేయకూడదు, వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు పాటించవచ్చు తప్ప ఒక మతానికి మాత్రం స్పెషల్గా ఉండకూడదు అనేది ఉంది, కానీ ఎవరు ఉండట్లేదు. అది ముఖ్యంగా అంతకుముందు కూడా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఉన్నిందా, లేదు. అంతకుముందు కూడా ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఈ బాబాల దీంట్లోనే కనబడతారు. కాకపోతే ఏంటంటే ఈ స్థాయిలో బీజేపీ ఏంటంటే మతాన్ని పాలిటిక్స్లోకి బలంగా తీసుకొని వచ్చింది బీజేపీ. ఈ స్థాయిలో ఇంకెవరు తీసుకురాలేదు. అంతకువరకు ముందు కులం ఉంది, ప్రాంతం ఉంది, మిగతా ఉంది, వీళ్ళు మతాన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, గుడి చుట్టూ అసలు దేశంలో ఏ సమస్య లేనట్టు ఒక చిన్న గుళ్ళో ఒక విగ్రహం దొరికితే దాని మీద మొత్తం ఏదో ప్రపంచం నాశనం అయిపోయినట్టు దాని చుట్టూ నడుపుతున్నారు తెలంగాణ పాలిటిక్స్. నిజానికి చాలామంది ప్రజల సమస్యలు భయంకరంగా ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి తెలంగాణలో. దాని మీద ఆర్గనైజ్ చేయట్లేదు. ఒక చిన్న గుడిలో ఒక విగ్రహాన్ని ఇదైతే మాత్రం మొత్తం అదేదో భూకంపం వచ్చినట్టుగా హైదరాబాద్ని వాళ్ళు చుట్టుముట్టేస్తున్నారు. అంటే ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకుంటే జగన్ పరిస్థితి, జగన్ ఏంటంటే బేసిక్గా వాళ్ళు క్రిస్టియన్ పర్సనల్గా క్రిస్టియన్స్, బట్ అర్థ పబ్లిక్గా తీసుకున్నప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీని కంటే కూడా అంత రెడ్ల పేర్లు ఉంటాయి, అదొక విచిత్రమైన కాంబినేషన్. సో దాన్ని తెలుగుదేశం, చంద్రబాబు జనరల్గా అయితే ఆయన సెక్యులర్ పొలిటీషియనే కానీ ఆయన సెక్యులర్ కాదనే దానికంటే కూడా ఆయన అధికార పొలిటీషియన్, పవర్ పొలిటీషియన్. ఆయన పవర్ ఉంటేనే ఆయన ఉండగలడు, సర్వైవ్. కాబట్టి పవర్ కోసం ఆయన బీజేపీని ముద్దాడగలడు, కమ్యూనిస్ట్ పార్టీని ముద్దాడగలడు, ఏమన్నా చేయగలడు. అలాగే ఆయన ఏం చేశాడు, జగన్ని క్రిస్టియన్ అని చెప్పి యాంటీ హిందూ అనే కలర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. బీజేపీ వాళ్ళు కూడా దాంట్లోకి ఇచ్చేశారు, పవన్ కళ్యాణ్ సహజంగా ఇచ్చేశాడు. దాంతో జగన్కి ఏమైంది,
నేను పెద్ద హిందూ ప్రో హిందూ అని నిరూపించుకోవాలన్న పరిస్థితి జగన్కి ఏర్పడింది. దాంతో జగన్ ఏం చేశాడు, సంక్రాంతిలు జరుపుకోవడం, పండుగలు జరుపుకోవడం, ఇటువంటి సాధు సన్యాసుల్ని దగ్గరికి చేర్చడం, ఇవన్నీ ఆయన చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇక్కడ జగన్ మిత్రుడైన కేసీఆర్ ఇతన్ని జగన్ని స్వరూపానంద స్వామికి పరిచయం చేశాడు. సో ఆల్రెడీ స్వరూపానంద స్వామికి ఇక్కడ కేసీఆర్ హైదరాబాద్లో ఒక 4 ఎకరాలు ఇచ్చాడు. ఇక్కడ ఆయన పెద్ద ఎత్తున రాజగురువులాగా ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఒక రాజగురువు ఉంటే తనకు బెటర్గా ఉంటుంది, లేకపోతే హిందూ వ్యతిరేకాన్ని ముద్రేసేస్తారు అని జగన్ ఏం చేశాడు, వెళ్ళి ఈయన ఆశ్రయం పొందాడు. ఇతనికి కూడా కావాల్సింది ఏంటి, ఎవరు అధికారంలో, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, అక్కడ జగన్ ఉన్నాడు, ఇద్దరు సీఎంలు మనకు సపోర్ట్ ఉంటే మంచిదని ఈయన ఈ శారద పీఠాధిపతి, విశాఖ శారద పీఠాధిపతి ఈ స్వరూపానంద సరస్వతి స్వామి ఆయన పూర్తి పేరు. సో ఈయన జగన్ని ఆదరించడం, దాంతో జగన్ వెళ్తున్నాడు కాబట్టి మినిస్టర్లు అందరూ వెళ్ళడం, ఆయన అడిగినవన్నీ ఇచ్చేయడం, ఇలాగ జరగడం మొదలుపెట్టింది. మామూలుగా అయితే ఆయనది ఏంటి, ఒక అద్వైత పీఠం అది. అద్వైత పీఠం ఏం చెప్తుంది, అసలు అద్వైతం ఏం చెప్తుంది, అద్వైతం ఏం చెప్తుంది అంటే జీవ జగదీశ్వరుడు మిత్తని చెప్తుంది. జీవము, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు కూడా లేవు అని చెప్తుంది. ఓన్లీ పరమాత్మ ఒకటే సత్యం, మిగతా అన్ని మిత్తని చెప్తుంది. సో మిగతా అన్ని మిత్తని చెప్పినప్పుడు మళ్ళీ యాగాలు ఎందుకు, ఈ కార్యక్రమాలు ఎందుకు, ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ప్రాక్టీస్లో పేరు అది పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన వెబ్సైట్ చూస్తే మనకు నాకు దేవుడు ఇవన్నీ కాదు, తపో జ్ఞాన సిద్ధి అని పెట్టాడు. జ్ఞానమే నాకు ఇంపార్టెంట్ అని ఆయన అనేకసార్లు చెప్తుంటాడు. జ్ఞానమే ఇంపార్టెంట్ అన్నప్పుడు మళ్ళీ యోగాలు ఎందుకు, యజ్ఞాలు ఎందుకు, సీఎంలతో నీకెందుకు, ఈ వ్యవహారాలు ఎందుకు, ప్రజల దగ్గర నుంచి నీకు ఎంత వస్తే అంత తీసుకొని ఆ మేరకు కార్యక్రమాలు చేయొచ్చు కదా. కానీ వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా, ఎంత ఫిలాసఫీ చెప్పినా, ఫైనల్గా వీళ్ళ వ్యక్తులుగా వీళ్ళు ఫోకస్ కావాలి, వీళ్ళకు ఒక అధికారం కావాలి, వీళ్ళు కంట్రోల్ చేయాలి పవర్ని, ఇవన్నీ కావాలి వీళ్ళకి. ఓకే, అందుకని ఈ స్వరూపానంద స్వామి ఎన్ని కథలు చెప్పినా మనకి, నేను అందుకనే ఎవడైనా మాటలు వినకండి, వాడి ఆచరణ చూడండి అని చెప్తుంటాను. అట్లాగే ఈ స్వరూపానంద కూడా ఇవాళ ఇతను జగన్ మనిషి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మిగతా వాళ్ళు తిడుతున్నారు, కానీ రేపొద్దున ఇతను చంద్రబాబు మనిషి కాడని కూడా ఏం చెప్పలేను. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఆయన్ని లేపుతారన్నమాట. ఇక్కడ కూడా ఏమైందంటే, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినాక మనకి వ్యతిరేక పక్షంలో ఉండే స్వాములనేమో కించపరచడం, మన వైపు స్వాములనేమో గొప్పగా కీర్తించడం, ఇదే కనబడుతుంది మనకి మీడియాలో చూస్తే. ఇవాళ తెలుగుదేశం మీడియా అంతా ఈయన కించపరుస్తుంది. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఏ స్వాముల దగ్గరికి వెళ్ళలేదా, ఏ స్వాములకి ఆయన డబ్బులు ఇవ్వలేదా, ఏ స్వాములకి ల్యాండ్ ఇవ్వలేదా అంటే బోలుడు సార్లు ఇచ్చాడు. సో కానీ జగన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇచ్చిన జగన్ వైదిక యూనివర్సిటీ కోసం ఒక 15 ఏకర్స్ ఇచ్చారు. ఆ 15 ఏకర్స్ వర్త్ 125 కోట్లు ఎంత చెప్తున్నారు, కానీ 1 లక్ష పేరుతో ఆయనకి లీజుకి ఇచ్చేశారు. సో అది ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టలేదు, నడుపుతున్నానని అతను చెప్తున్నాడు భీమ్లీ దగ్గర. సో వీళ్ళందరూ వేదిక్ దీనికి అందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళే, ఎవరు కూడా ఈకపోతే ఇవాళ సర్వైవ్ కాలేరు. బీజేపీ వచ్చినాక మనకి ఓవరాల్గా హిందూ మత సంస్థల యొక్క ఇది ప్రజెన్స్ అనేది విపరీతంగా పెరిగింది, దానికి ఫండ్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. నిజానికి నేను ఇందాక ఒక వేరే వీడియోలో చెప్పినట్టుగా మనకి కర్ణాటకలో ఒక దాంట్లో మాత్రమే ఈ మట్స్ అనేవి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 2 సెక్టర్లో మనకి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. నేను ఒక ఎంఎస్ రామయ్య డాక్యుమెంటరీ తీయడాని కోసం దాదాపు 4 అతిపెద్ద మట్స్, చిత్తూరు మట్టు, మైసూరు, తర్వాత తుమ్కూరు మట్టు, పెజావర స్వామి, బాలగంగాధర్, ఇలాగా చాలామంది నేను కలిశాను. వాళ్ళ మట్స్కి వెళ్ళాను, అక్కడ చూస్తే ఒక్కొక్కరు 100 నుంచి 200 300 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నారు, హెల్త్ ఫ్రీగా ఇస్తున్నారు, అలాగే వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో భాగమై ఉన్నారు. అది మోర్ నిజానికి అది మానవ సేవ, మాధవ సేవ అన్నట్టుగా ఎవరైతే అట్టడుగున ఉంటారో వాళ్ళకి సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం అనే కాన్సెప్ట్ అక్కడ మనకి ఎక్కువ కనబడుతుంది. అట్లా హైజీనిక్ ఫుడ్ కానీ అవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీళ్ళు కూడా అలాంటి వాటికి ఇవ్వచ్చు, అలాంటివి చేయొచ్చు, కానీ అవి చేయకుండా వీళ్ళు ఇప్పుడు ఇతను ఒక దాదాపు ఒక 12 టెంపుల్స్ పెట్టాడు ఈ ఆశ్రమంలో. శ్రీ శారద రాజశ్యామల పెద్ద టెంపుల్ ఉంది, ఇది దేశంలోనే ఎక్కడ లేదని చెప్తున్నారు. ఆదిశంకరుడు, ఆయనకి అసలు టెంపుల్ అవసరం లేదు, ఆయన
జీవ జగతీశ్వరులు మిత్తని చెప్పిన వ్యక్తి ఆయన. ఆయనకి టెంపుల్ కట్టేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, దాసాంజనేయ, వనదుర్గ, దక్షిణామూర్తి ఇలాంటి టెంపుల్స్ పెట్టారు. దీనికి సంబంధించి ఇంకా యాన్యువల్ వ్యవహారాలు చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం, లక్ష యజ్ఞాలు కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఆయన. జగన్ దిగిన అధిక జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వస్తే జూన్ 10వ తేదీ ఇదే స్వరూపానంద స్వామి చంద్రబాబుని విపరీతంగా పొగిడాడు. చంద్రబాబు బ్రహ్మాండమైన పరిపాలన అధ్యక్షుడు అది ఇదని ఎందుకు చంద్రబాబుని కాకబెట్టడమనే స్టార్ట్ చేశాడు. కానీ వీళ్ళకి అది చంద్రబాబుకి అది సహించలేదు. ఎందుకంటే తన జగన్ మనిషి, జగన్ మనిషి కాబట్టి పనిష్ చేయాలి. అంత తప్ప చంద్రబాబుకి ఏమీ ఇటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత ఏమీ లేదు. చంద్రబాబు కూడా తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇస్తాడు. రేపు పొద్దున ఇతను కూడా లాబింగ్ జరిపితే మళ్ళీ ఇవ్వడానికి గ్యారంటీ లేదు. ఇప్పుడైతే మాత్రం ఇతనికి ఇచ్చిన 15 ఎకరాలని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ చేయడానికి గ్యారంటీ ఉంది. చంద్రబాబు అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి